కార్తీక పురాణము 11వ అధ్యాయము. మంధరుడు పురాణ మహిమ. ఓ జనక మహారాజా, ఈ కార్తీక మాస వ్రతం యొక్క మహాత్మ్యము గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఉంటిని. ఇంకను దీనిని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు. ఈ మాసమందు విష్ణువును అవిసపూలతో పూజించిన ఎడన చాంద్రాయణ వ్రతం చేసినంత ఫలము కలుగును. విష్ణు అర్చనానంతరము పురాణ పఠనం చేసినా చేయించినా వినినా వినిపించినా అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్ని పొందుతారు. దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పేదను, శ్రద్ధగా ఆలకింపు అని వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పదొడంగిరి. పూర్వము కళింగ దేశమున మందరుడను విప్రుడు కలడు. అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయుచు, అక్కడనే భుజించుచు, మద్య మాంసాది పానీయములు సేవించుచు, తక్కువ జాతి వారి సాంగత్యం వలన స్నాన జప దీపారాధనాధికములను ఆచారమును పాటింపక దురాచారుడై మెరుగుచుండెను. అతని భార్య మహాసాధ్వి, గుణవంతురాలు, శాంతమంతురాలు. భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవముగా ఎంచి విసుగు చెందక సకలోపచారములు చేయుచు పతివ్రత ధర్మమును నివర్తించుచుండెను. మందరుడు ఇతరుల ఇండ్లలో వంటవాడుగా పనిచేయుచు ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగాను. ఆఖరికి దాని వలన కూడా పొట్ట గడవకపోవటచే దొంగతనములు చేయుచు దారి కాచి బాటసారులను బాధించి వారి వద్దనున్న ధనము వస్తువులు అపహరించి జీవించుచుండెను. ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారిని పడిపోవచుండ అతడిని భయపెట్టి కొట్టి ధనం అపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరిని చంపి ధనము మూట కట్టుకుని వచ్చిచుండెను. సమీపమందున్న ఒక గుహం నుండి వ్యాఘ్రం ఒకటి గాండ్రించుచు వచ్చి కిరాతకును పేపడెను. కిరాతకుడు దానిని కూడా చంపెను. కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకును కొట్టి ఉండటం వలన ఆ దెబ్బకి కిరాతకుడు కూడా చనిపోయెను. ఈ విధముగా ఒకే కాలమున కూడా యమలోకమున నలుగురు 4 విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురును కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తము గ్రక్కుచు బాధపడుచుండిరి. మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయుచు సదాచారవర్తినియై భర్తను తలుచుకొని దుఃఖించుచు కాలము గడుపుచుండెను. కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పొంగుడు వచ్చెను. ఆ వచ్చిన ఋషిని గౌరవంగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాదులు చే పూజించి, స్వామి, నేను దీనురాలను, నాకు భర్త కానీ సంతతి కానీ లేరు, నేను సదా హరినామస్మరణ చేయుచు జీవించుచున్నదానను, కాన నాకు మోక్ష మార్గం ప్రసాదించుమని బ్రతిమలానుకున్నాను. ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతసించి, అమ్మా, ఈ దినము కార్తీక పౌర్ణమి, చాలా పవిత్రమైన దినము. ఈ దినమును వృధాగా పాడు చేసుకోవద్దు. ఈ రాత్రి దేవాలయంలో పురాణము చదువుదురు. నేను చమురు తీసుకుని వచ్చేదను, నీవు ప్రమిదను, వత్తిని తీసుకుని రావలేను. దేవాలయంలో ఈ వత్తిని తెచ్చిన ఫలమును నీవు అందుకొనుము అని చెప్పిన తోడనే అందుకు ఆమె సంతసించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రము చేసి గోమయము చే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా వత్తి చేసి 2 వత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేశాను. అటు తర్వాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారినెల్లా ఆ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పెను. ఆమె కూడా ఆ రాత్రి అంతయు పురాణమును వినెను. ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలము గడుపుచు కొంతకాలమునకు మరణించెను. ఆమె పుణ్యాత్మురాలగుట చే వల్ల విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకుని పోయారు. కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసం వలన కొంచెము దోషముండుట చేత మార్గమధ్యమున యమలోకమునకు తీసుకొని పోయారు. అచట నరకమందు మరి ముగ్గురుతో బాధపడుచున్న తన భర్తను చూచి, ఓ విష్ణుదూతలారా, నా భర్త మరి ముగ్గురును ఈ నరక బాధపడుచున్నారు కాన నా యందు దయవుంచి వారిని ఉద్ధరింపుడని ప్రాధేయపడెను. అంత విష్ణుదూతలు, అమ్మా, నీ భర్త బ్రాహ్మణుడై ఉండియు స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు. 2వవాడు కూడా బ్రాహ్మణుడైనను, అతడు కూడా ధనాశచే ప్రాణహితుని చంపి ధనం అపహరించాను. 3వవాడు వ్యాఘ్రము. 4వవాడు పూర్వము ద్రవిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినను, అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మద్య మాంసభక్షణ చేసినాడు గాన పాపాత్ముడైనాడు. అందుకే ఈ 4 నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి. అందులో ఆమె చాలా విచారించి, ఓ పుణ్యాత్ములారా, నా భర్తతో పాటు మిగిలిన 3 కూడా ఉద్ధరింపుడని ప్రార్థించగా, అందులో ఆ దూతలు, అమ్మా, కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు
వత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకు, ప్రమిద ఫలమును కిరాతకునకు, పురాణము వినట వలన కలిగిన ఫలము ఆ విప్రునకు దారపోసినచో వారికి మోక్షము కలుగునని చెప్పగా అందులకామె అట్లే దారపోసింది. ఆ నలుగురును ఆమె కడక వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్ళిరి. కావున ఓ రాజా, కార్తీక మాసమున పురాణము వినట వలన, దీపము వెలిగించుట వలన ఎట్టి ఫలము కలిగిన వింటివా అని వశిష్ఠుల వారు నుడివిరి. ఏకదశాధ్యాయము 11వ రోజు పారాయణము సమాప్తము.